హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, ఒక షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. తర్వాత ఇప్పుడు చాలా ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలండి. అంటే మార్కెట్లో ఇప్పుడు కొత్తగా చాలామంది మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయిన ఇమ్మీడియట్గానే చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్యూచర్స్ మార్కెట్లో వెళ్తున్నారు, కమోడిటీ మార్కెట్లో వెళ్తున్నారు. ఇవన్నీ వచ్చి హై రిస్క్ అండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ క్యాష్ మార్కెట్ అంటే ఏంటని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఫ్యూచర్ మార్కెట్లో మనము ఎలా మనం ట్రేడ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఇది వచ్చి అంతా ఒక స్టెప్ బై స్టెప్. ఇది ఎలా చెప్పాలంటే ఏదో జస్ట్ ఒక షార్ట్ టర్మ్గా ఇమీడియట్గా వెళ్ళి ఫ్యూచర్స్లో అక్కడ లాట్స్ అన్నీ ఉంటుంది, ఆ లాట్స్ని మనము కొనుక్కోవడం అలా చాలామంది చేస్తున్నారు. బట్ అది కాదు, అలా చేయకూడదు. ఇది వచ్చి ఎట్లా చేయాలంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్గానే వెళ్ళాలి. క్యాష్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి, ఆ తర్వాత ఫ్యూచర్స్ అన్నీ ఇంటర్. అంటే ఫ్యూచర్స్ వచ్చి హై రిస్క్. నన్ను అడిగితే ఫ్యూచర్స్ బాగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఫ్యూచర్స్లో వెళ్ళాలి. ఈ ఫ్యూచర్ మార్కెట్ కూడా ఎప్పుడు ఉపయోగపడుతుంది అనేది నేను నెక్స్ట్ సెషన్లో ఎక్కువ చెప్తాను. ఇప్పుడు చాలామంది దయచేసి ఫ్యూచర్స్లో ఒక గైడెన్స్ లేకుండా, ఒక నాలెడ్జ్ లేకుండా దయచేసి ఫ్యూచర్స్లో దిగొద్దు. చాలామంది నన్ను అడుగుతారు, సరే ఆప్షన్స్ చెప్తారా సార్, అసలు ఫ్యూచర్స్ గురించే తెలియదు మీకు, ఆప్షన్స్ ఎలా చేస్తారు? మార్కెట్ డైరెక్షన్ తెలిస్తేనే ఆప్షన్స్ చేయగలరు, లేకపోతే చేయలేరు. ఇవన్నీ చాలా ఉన్నాయి డెప్త్గా, కాబట్టి మనం ఆ టాపిక్స్ అది మాట్లాడుతూ ఉంటే వెళ్తూనే ఉంటుంది. జస్ట్ ఒక కాన్షియస్ కోసం నేను మీకు దీన్ని ఎలా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాను స్టెప్ బై స్టెప్గా. ఇప్పుడు వచ్చి ఒక షార్ట్ టర్మ్లో, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ 40 to 60 days అండ్ లాంగ్ టర్మ్ వచ్చి 12 months, 12 to 16 months. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ట్రీ ప్లాంట్. చూడండి, 3P ల్యాండ్, ఇది వచ్చి 3P ల్యాండ్ షేరు. ఈ షేర్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 37.40 రూపాయలు ఉంది, బై చేసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఇది వచ్చి 40 to 60 డేస్కి, టార్గెట్ వచ్చి 46.90 రూపాయలు. చూడండి, 46.90 రూపాయలు మొదటి టార్గెట్, 59 రూపాయలు రెండో టార్గెట్, 78.25 రూపాయలు మూడో టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 22.50 రూపాయలు. 3P ల్యాండ్ ఇది వచ్చి ఒక 670 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2008 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ అండి, 40 to 60 డేస్. మళ్ళీ ఇదేలాగానే 40 to 60 డేస్ మరొక స్టాక్ చెప్తాను. ఇది ఒక స్మాల్ క్యాప్ చిన్న స్టాక్ ఇది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో 22nd వర్క్షాప్ మనం ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో 13th and 14th రెండు రోజులు ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నామండి. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక లైఫ్ లాంగ్ షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని తెలుసుకుంటారు. ఎవరి హెల్ప్ లేకుండా ఒకసారి ఇది మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇక లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వరు. ఒక స్టాక్ని స్టాండర్డ్ అన్నమాట ఇది. ఒక స్టాక్ని బాటంలో ఎగ్జాక్ట్గా ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత ఒక షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని మీరు వాటి డీటెయిల్ తెలుసుకోవచ్చు. ఇది ఎందుకంటే ముందుగానే బుకింగ్ చేసుకోవాలి, అక్కడికి డైరెక్ట్గా రాలేరు, కొద్దిగా ప్రిపరేషన్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేస్తే కానీ అక్కడికి మీకు ఆ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని తెలుసుకోండి. లిమిటెడ్ సీట్సే చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో 13, 14 రెండు రోజులు. మరొక స్టాక్ చెప్పాను కదా 40 to 60 డేస్ వచ్చి అషీమా. అషీమా ASHIMA సింబల్, ఇది అషీమా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 18.70 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు,
బాయ్ ఓన్లీ అబోవ్ 23 రూపాయలు పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, 23 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 29 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 36 రూపాయలు 20 పైసలు రెండో టార్గెట్, 47 రూపాయలు 3 టార్గెట్. ఇది కూడా దాదాపు 24 సంవత్సరాలు ఎన్ఎస్సీలో ట్రేడ్ అవుతుంది. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 15 రూపాయలు 50 పైసలు చూడండి, దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 15 రూపాయలు 50 పైసలు 360 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇప్పుడు రెండు స్టాక్ చెప్పున్నాను, షార్ట్ టర్మ్ 3P ల్యాండ్, ఇది వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమని చెప్పేశాను 37 రూపాయలు 40 పైసలు. ఇది మాత్రం బై ఓన్లీ అబోవ్ 23 రూపాయలు పైన ఈ స్టాక్ కొనాలి, అషీమా అది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ 12 to 16 మంత్స్, ఈ స్టాక్ వచ్చి సుమిత్ సెక్యూరిటీస్. చూడండి, సుమిత్ సెక్యూరిటీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి, ఎప్పుడు నేను బై అబో అంటే బై అబో కొనాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1358 ఉంది, ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబో 1510 రూపాయలు పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి 150 రూపాయలు డిఫరెన్స్ ఉంది కదా, ఎందుకు ఆ లాస్ మనం తీసుకోవాలి, మనం ట్రిగర్ అయ్యేలోపే అది ట్రిగర్ అవ్వకుండా అట్నే దిగిపోతే ఏం చేస్తారు మీరు? చాలామంది అలా కాల్ చేస్తారు, సార్ నేను తప్పు చేశాను, ముందే కొనేసాను, ఏం చేయమంటారు? కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేయకుండా బై అబో అంటే బై అబోనే చేయాలి. సుమిత్ సెక్యూరిటీస్ బై ఓన్లీ అబో 1510 రూపాయలు పైన ఈ స్టాక్ కొనాలి. ఇది వచ్చి 12 to 16 మంత్స్, దీని యొక్క టార్గెట్ వచ్చి 2406 రూపాయలు మొదటి టార్గెట్, 3315 రూపాయలు రెండో టార్గెట్, 4763 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 602 స్టాప్ లాస్ చెప్తానండి, 945 లేదు సార్, ఇంకొకటి స్టాప్ లాస్ బెస్ట్ స్టాప్ లాస్ అడిగితే 665 స్టాప్ లాస్. ఇది కూడా 2011 నుంచి మనకి ఎన్ఎస్సీలో ట్రేడ్ అవుతుంది, దాదాపు 1480 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పాను, 2 షార్ట్ టర్మ్ చెప్పాను, తర్వాత వచ్చి 1 లాంగ్ టర్మ్ చెప్పాను. కాబట్టి ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాము, మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మన వెబ్సైట్లో ప్రీవియస్గా 20 వర్క్షాప్స్ అన్నీ, ప్రీవియస్ వర్క్షాప్స్ 21 వర్క్షాప్ ఎక్కడ జరిగింది ఎక్కడ అనేది వాటి డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉంటుంది ఆ డీటెయిల్స్ అది. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన జీ తెలుగు న్యూస్లో కూడా ఇస్తూనే ఉన్నాము స్టాక్స్ అన్నీ. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.